ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురుపడ్డారు. అయితే బొత్సను చూసి వెనక్కి వచ్చి కౌగులించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీడియా పాయింట్ వైపు వైసీపీ నేతలు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడే ఉన్న పెద్దిరెడ్డి వాళ్ళిద్దరినీ గమనిస్తూ మీడియా పాయింట్ వైపు వెళ్ళిపోయారు. పవన్ బొత్స కౌగిలింతపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, మధు, ఈరోజు అసెంబ్లీ కార్యాలయం ఎదుట కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఎవరైతే ఉన్నారో కూటమి నేతలు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు మధ్య కౌగిలింతలు అయితే జరగడం జరిగింది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావడం జరిగింది. అసెంబ్లీకి వస్తున్న సమయంలో లోపలికి వెళ్తున్నాడు. అదే సమయంలో పీఎస్సీ ఎన్నికల్లో బాయ్కట్ చేస్తానికి, మీడియా సమావేశంలో మాట్లాడటానికి మీడియా పాయింట్కి బొత్స సత్యనారాయణ, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రావడం జరిగింది. అదే సమయంలో ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణ చూసి అసెంబ్లీకి వెళ్తున్నతను ఒకసారికి వెనక్కొచ్చి రావడం జరిగింది. వెనక్కొచ్చి బొత్స సత్యనారాయణను పవన్ కళ్యాణ్ కౌగులించుకున్నాడు. కౌగులించుకుని వాళ్ళిద్దరి మధ్య ఒక 30-40 సెకండ్ల పాటు ఆసక్తికర చర్చ జరిగింది. ఆ చర్చ ఏం జరిగిందో తెలియదు, కానీ బట్ వాళ్ళిద్దరూ కౌగులింతను మాత్రము అసెంబ్లీ ప్రాంగణంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు చూస్తుందని చెప్పి ఈరోజు ఎప్పుడు శాసన మండలిలో ఎవరైతే ఉన్నారో శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ, అదేవిధంగా కూటమి నేతల మధ్య అగ్గి మీద గుగ్గులే విధంగా ఆసక్తికర సన్నివేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ కౌగులించుకోవడం ఒక ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ కౌగులించుకునే సంబంధించి ఇటువరకు దారి తీస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఆసక్తి చూస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో మీడియా పాయింట్కి వస్తున్న సమయంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, అదేవిధంగా ఇతర వైసీపీ నేతలు కూడా ఉన్నారు. ఒక్కసారిగా వచ్చి పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణ కౌగులించుకోవడంతో పెద్దిరెడ్డి చూస్తుండగానే ఇటు వెనక్కి తిరిగి మీడియా పాయింట్కి అయితే వచ్చేసారు. అయితే ఈ చూస్తున్న సమయంలో వీళ్ళిద్దరూ ఒక 40 సెకండ్లు అయితే అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. ఏం మాట్లాడుకున్నారు ఏమనేది కూడా ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీ ప్రాంగణంలో ఒక చర్చ అయితే మొదలైంది. ఈ పవన్ కళ్యాణ్, అదేవిధంగా బొత్స సత్యనారాయణ శాసన మండలిలో ఒకళ్ళ మీద ఒకళ్ళు వాగ్వాదానికి తమ పార్టీ అభివృద్ధి చేస్తుందని, వాళ్ళు మా పార్టీని అభివృద్ధి చేస్తుందని మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు అంటే వీళ్ళు ప్రతిపక్ష నాయకుల మధ్య అగ్గి మీద గుగ్గులాగా వాగ్వాదం చోటు చూసిన సమయంలో ఈరోజు పీఎస్సీ ఎన్నికలను బాయ్కట్ చేస్తూ వచ్చిన సమయంలో వీళ్ళిద్దరు కౌగులంతో అయితే ప్రతి ఒక్కరికి ఆసక్తిగా చర్చ అయితే అసెంబ్లీ ప్రాంగణంలో మొదలైందని చెప్పాలి మధు. అంటే తిరుమలరావు, జనరల్ గా అధికార ప్రతిపక్షాల మధ్య మనం చూస్తున్నాం శాసన మండలిలో కూడా గట్టిగా చర్చలు జరుగుతున్నాయి, వాదనలు కూడా జరుగుతున్నాయి. అలాంటి సందర్భంలో ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? అదే మధు, నేను ప్రధానంగా ఒకటే చెప్తున్నాను, శాసన అసెంబ్లీలో పూర్తి మెజార్టీ కూటమి నేతలకు ఉంది, అదేవిధంగా శాసన మండలిలో పూర్తి మెజార్టీ వైసీపీ నేతలకు ఉంది. వీళ్ళిద్దరూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కానీ అభివృద్ధి మేము వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాం అంటూ ఎవరైతే ఉన్నారో కూటమి నేతలు చెప్తున్న సమయంలో మేము ఉండగానే అభివృద్ధి జరిగింది, మీరు వచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అభివృద్ధి చేసింది ఏమీ లేదు అంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ వాళ్ళ మీద అయితే విరుచుకుపడుతున్నాడు. అయితే ఈ రోజు జరిగిన సన్నివేశంలో అయితే వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఆసక్తి చర్చ రాజకీయ పరిణామాలు ఏమైనా మార్పు ఏదైనా వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మధు. థ్యాంక్ యూ తిరుమల. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స ఎదురుపడ్డారు. అయితే బొత్సను చూసి వెనక్కి వచ్చి కౌగులించుకున్నారు పవన్ కళ్యాణ్. మీడియా పాయింట్ వైపు వైసీపీ నేతలు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడే ఉన్న పెద్దిరెడ్డి వాళ్ళిద్దరినీ గమనిస్తూ మీడియా పాయింట్ వైపు వెళ్ళిపోయారు. పవన్ బొత్స కౌగులింతపై ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర అంశం మనం చూస్తూ ఉన్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే శాసనమండలిలో అధికార పక్ష ప్రతిపక్ష నేత ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కొన్ని ఇద్దరు ఒకరినొకరు కౌగులించుకున్నారు. ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది, దీనిపైన చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు,
మధు ఏదైతే ఉందో ఈరోజు చాలా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుందని చెప్పాలి. ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష శాసన మండలి ప్రతిపక్ష నేత ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ, అదేవిధంగా కూటమి నేతకు సంబంధించి కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ మధ్య ఇద్దరు మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీలో వెళ్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా పిఎస్సి ఎన్నికలు బాయ్కట్ చేస్తున్నాము, మాకు ప్రతిపక్ష నేతలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పిఎస్సి అధ్యక్ష చైర్మన్ పదవి ఇస్తారు, కానీ మీరు ఎందుకు మాకు చైర్మన్ పదవి ఇవ్వట్లేదంటూ అసెంబ్లీ ప్రాంగణంలో ఆగ్రహం వ్యక్తం చేసి మాకు మీడియా ద్వారానే మీడియాకి వెల్లడిస్తామంటూ ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఈ విషయాన్ని చెప్పేందుకు అయితే వస్తున్నారు. అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో అటు బొత్స సత్యనారాయణ మీడియా పాయింట్కి వస్తున్న సమయంలో ఇద్దరు ఒకసారి ఎదురుపడ్డారు. ఎదురుపడి అసెంబ్లీకి వెళ్తున్న పవన్ కళ్యాణ్ వెనక్కి తిరిగి రావడం జరిగింది. వెనక్కి తిరిగి వచ్చి బొత్స సత్యనారాయణ కూడా అక్కడే నిలబడిపోయాడు. వచ్చి ఒకసారి వీళ్ళిద్దరూ కౌగులించుకున్నారు. అది కౌగులించుకున్న సమయంలో అది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి వీళ్ళిద్దరు కౌగులించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సైలెంట్గా మళ్ళీ ఏదైతే ఉందో మీడియా పాయింట్కి అయితే వచ్చేసారు. అయితే వీళ్ళిద్దరూ అక్కడ 40 సెకండ్ల పాటు మాట్లాడుకోవడం జరిగింది. ఏం మాట్లాడుకున్నారు ఏంటనేది అయితే ప్రతి ఒక్కరు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో బొత్స సత్యనారాయణ జనసేన పార్టీకి వెళ్తున్నారని చెప్పేసి ఒక పుకారు అయితే రావడం జరిగింది. ఆ పుకారు వస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి మండలిగా శాసన ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి అదేవిధంగా శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఎన్నిక చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ మరొకసారి ఈ ఎన్నికలు బాయ్కట్ చేస్తున్నామని చెప్పి వచ్చిస్తాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో వీళ్ళిద్దరూ వచ్చి కౌగులించుకోవడం వల్ల ప్రతి ఒక్కరు అయితే ఆసక్తిగా చూశారు. ఆ సన్నివేశాన్ని అసలు ఏం జరుగుతుంది అనేది కూడా చూశారు. కౌగులించుకుని ఒక 40 సెకండ్ల పాటు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం జరిగింది. ఆ మాట్లాడుకున్న సమయం ఏం మాట్లాడుకున్నారు ఏంటనేది కూడా చర్చించుకుంటున్నారు అసెంబ్లీ ప్రాంగణంలో సంబంధించి. అయితే ఈ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరు అయితే రాజకీయాలు ఏదైనా మార్పు వస్తుందా అని చెప్పేసి అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగిన సన్నివేశము ప్రతి ఒక్కరు అయితే చర్చాంశంగా మారిందని చెప్పాలి. ఒకటి పిఎస్సి ఎన్నికలు జరుగుతున్నాయి, అదేవిధంగా పిఎస్సి ఎన్నికల్లో మాకు కూడా అవకాశం కల్పించాలి. ప్రతిపక్ష ఎవరైతే ఉండారో వాళ్ళకి అవకాశం ఇస్తారు, అది ఆనవాయితీ కోసం ఇది అని చెప్పేసి బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మీడియా పాయింట్లో కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఆ సమయంలో ఎవరైతే ఉన్నారో అప్పుడు పిఎస్సి చైర్మన్గా గీతారెడ్డిని కూడా అప్పుడు ఎన్నిక జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నాయకులకు సంబంధించి వాళ్ళకే పిఎస్సి చైర్మన్ ఇస్తారు. ప్రభుత్వం చేసిన లెక్కలు ఏదైనా తప్పుదలు ఉంటే ప్రతిపక్ష హోదాలు సంబంధించి దాన్ని సరిచేసే అవకాశం మాకు కల్పిస్తుంది. కానీ మీరే పిఎస్సి చైర్మన్కి ఇచ్చుకుంటే మీకు మీరే చేసుకుంటే ప్రభుత్వంలో ఏదైనా అవకతవకలు జరిగింది, ఎవరు దానికి సమాధానం చెప్తారంటూ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిపాలన తాలిబాన్లోనే ప్రతిపక్ష నాయకులకు పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వకుండా చేశారు. ఆ పరిపాలన మీరు ఇక్కడ నిర్వహిస్తున్నారు అంటూ చాలా తీవ్రస్థాయిలో ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి బొత్స సత్యనారాయణ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ కౌగులించుకుని వీళ్ళిద్దరి మధ్య 40 సెకండ్లు సన్నివేశం జరిగిన దానికి సంబంధించి ఏం జరగబోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మధు, ఓకే, థ్యాంక్ యూ తిరుమల రావు. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స ఎదురుపడ్డారు. అయితే బొత్సను చూసి వెనక్కి వచ్చి కౌగులించుకున్నారు పవన్. అదే సమయంలో మీడియా పాయింట్ వైపు వైసీపీ నేతలు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడే ఉన్నటువంటి పెద్దిరెడ్డి వాళ్ళిద్దరిని కూడా గమనిస్తూ మీడియా పాయింట్ వైపు ఆయన వెళ్ళిపోవడం జరిగింది. మనం చూడొచ్చు స్క్రీన్ లో కూడాను పవన్ బొత్స కౌగులింతపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే మరోవైపు వైసీపీ పార్టీని కూడా నేతలు వేడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయిక కూడా ఒక ఆసక్తికరంగా చర్చ జరుగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మధు, కూటమి నేతలు కావచ్చు వైసీపీ నేతలు మొత్తం కూడా ఉప్పు నిప్పులా ఉంటున్నారు. ఎవరు కూడా పలకరింపులు కూడా మన ఎన్నికల తర్వాత లేవు, సోషల్ మీడియా కేసులు అంటూ వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీలో కూడా వాడి వేడి చర్చలు అయితే శాసన మండలిలో శాసనసభలో కూడా జరుగుతున్న పరిస్థితుంది. కానీ శాసనసభ ఆవరణలో కొంత ఆసక్తికర పరిణామంగా ఈ ఇష్యూను మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకుని శాసనసభలో చర్చ తన క్వశ్చన్ పూర్తయ్యాక ఆయన బయటకు బయలుదేరి వెళ్లడానికి కారు ఎక్కబోతున్నారు. అదే సమయంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా విరూపాక్షి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు విరూపాక్షి, తాటిపర్తి చంద్రశేఖర్ అనే ఎమ్మెల్యేలు కూడా అటువైపు నుంచి వస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కారు ఎక్కబోతున్నారో ఆ సమయంలోనే బొత్సను చూశారు, బొత్సను చూసిస్తారు, బొత్స కూడా ఆ దూరం నుంచే ఆయనకి నమస్కారం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కారు వెనక నుంచి తిరిగి వచ్చి బొత్స దగ్గరకు వచ్చి ఆయన్ని కలిసి ఆలింగనం చేసుకున్నారు. చాలా మరి హుందాగా రాజకీయాల్లో చాలా హుందా ప్రవర్తనగా దీన్ని చెప్పుకోవచ్చు. అదే స్థాయిలో బొత్స సత్యనారాయణ కూడా పవన్ కళ్యాణ్ని రిసీవ్ చేసుకున్నారు, ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత నమస్కారం ప్రతి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి వెళ్లారు. కానీ పక్కనున్న ఏదైతే పెద్దిరెడ్డి కావచ్చు, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కొంత దూరంలోనే ఆగి ఈ పరిణామాలను అయితే చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక క్షేమ సమాచారం తెలుసుకున్నారు, బాగున్నారా అనుకున్న తర్వాత అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ తన కారులో ఎక్కి ఆయన బయటకు వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, వైసీపీకి చెందిన మరో ఇద్దరు శాసనసభ్యులు కలిసి మీడియా పాయింట్కి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు శాసనసభలో పీఎస్సీకి ఓటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ పోటీ చేయడంతో ఆ ఎన్నిక అనివార్యమైంది, పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కూటమి కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటే, ఎందుకంటే బలం లేకుండా వైసీపీ ఎలా పోటీ చేస్తుందంటూ కూటమి ప్రశ్నిస్తుంది. ప్రతిపక్షాలకు ఆనవాయితీగా వచ్చి పదవి ఎలా ఇవ్వరని వైసీపీ అడుగుతుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా రెండు పార్టీలకు సంబంధించి ఉప్పు నుప్పులా వ్యవహారాలు అయితే జరుగుతున్నాయి. శాసనమండలిలో కూడా రోజు వాయిదా తీర్మానాలు పెట్టడం, అక్కడ కూడా అధికార ప్రతిపక్షాల మధ్య ఆ గొడవ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదైతే బొత్స కలయిక కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బొత్స కూడా చాలా యాక్టివ్గా ప్రతిపక్ష నేతగా శాసనమండలిలో చాలా యాక్టివ్గా హౌస్ను అయితే నడిపిస్తున్నారు. అదే సందర్భంలో ఈరోజు జరిగిన పరిణామాలు కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే పక్కనున్న పెద్దిరెడ్డి కావచ్చు, ఇతర వైసీపీ సభ్యులు మాత్రం ఈ పరిణామాలను దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు తప్పించి వారి దగ్గరకు వచ్చి కరచాలనం చేసే ప్రయత్నం చేయలేదు. పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా వారిని పట్టించుకున్న పరిస్థితి మనకు అనిపించట్లేదు. బొత్స మీద ఉన్న గౌరవంతోనే పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యవహరించారని చెప్పి జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏది ఏమైనా ఈ సంఘటన కొంత అసెంబ్లీలో కొంత చర్చనీయాంశంగా మారింది. మధు, థ్యాంక్ యూ.